బాబాయ్ ఫన్నీ క్వశ్చన్ అడి చెప్తారా? చెప్పు. ఫన్నీ అప్పారని పట్టుకొని ఫన్నీ క్వశ్చన్. టమాటాని తెలుగులో ఏమంటారు? ఇదో ప్రశ్న. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒకలా అంటారు. టమాటా అంటే జనరల్ గా ఎర్రకాయ, కానీ మా ప్రాంతంలో అండి టమాటాలు అంటాం. టమోటో అనేది చాలా మంది తక్కువ అంటారు. మీరు టమాటో అన్నా కానీ టమాటో యాక్చువల్లీ చెప్పాలి. టమాటో ఇంగ్లీష్ బాగొచ్చు కదా. మామూలు వాళ్ళు ఏంటంటే భాష అంత రాలేని వాళ్ళు టమాటాలు అంటారు. చెప్పండి. నేనైతే టమాటా అంటాను. మీ స్టైల్లో? నా స్టైల్ జబర్దస్త్ స్టైల్లో టమాటో. నెక్స్ట్ క్వశ్చన్, గింజలు లేని కాయ ఏంటది? గింజలు ఉండవు అందులో. మీరు గింజలు లేకుండా కాయ ఎలాగైంది? నాకు తెలియదు అమ్మా. గింజలు లేని కాయ టెంకాయ, కొబ్బరికాయ. మనుషులకుండని భుజం ఏంటది? వాట్ ఆర్ యూ టాకింగ్? దిస్ ఇస్ ద రైట్ వే టు టాక్. ఇప్పుడు నేను భుజాల మీద ఉన్నాను కదా, లైక్ ఐ బాహుబలి. ఎవరికైనా బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఉంటాయి, కానీ ఇంటెలిజెంట్ గా చెప్పనా? ఏమడిగా ప్రశ్న? మనుషులకి ఉండని భుజం? మనుషులకు ఉండని భుజం త్రిభుజం. చాలా కళ్ళుంటాయి కానీ చూడలేదు ఏంటది? చాలా కళ్ళుంటాయి కళ్ళు చూడలేదు ఏంటది? కళ్ళుంటాయి కానీ చూడలేదు. వీళ్ళక్కడ కళ్ళజోళ్ళు తీసుకోమను, బాగా కనపడుతుంది. మళ్ళీ వేస్తాడు లేదా? ఈ సందులో పెద్ద డాక్టర్ ఉన్నాడు, అక్కడికి వెళ్ళమను. కళ్ళు తీసి కళ్ళు పెట్టేస్తారు. డబ్బులు కావాలి బాబాయ్, అక్కడైనా డబ్బులు కావాలి. లేకపోతే ధర్మాసుపత్రికి వెళ్ళిపోండి. గవర్నమెంట్ ధర్మాసుపత్రి పెట్టింది కదా, కళ్ళ హాస్పిటల్ ఉంటాయి కదా. ఇప్పుడు మళ్ళీ అడిగి చెప్పేస్తా. చాలా కళ్ళుంటాయి చూడలేదు ఏంటది? అది ఇప్పుడు అంటే ఎవరో ఆ మంచాల మీద పడుకోవడం లేదు, అయ్యే కన్నాలు బొక్కలు బొక్కలు మంచాలు అంటారు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మీరు మంచం అంటే ఇంకోటి ఏదో వస్తుంది. సరే ఇప్పుడు నువ్వు బెడ్ మీద పడుకుంటావు, నేను బెడ్ మీద పడుకుంటా, కానీ ప్రశాంతంగా పడుకోవాలంటే చెట్టు కింద నులక మంచం అంటారు, నవారు మంచం అంటారు. దానికి బొక్కలు 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 మంచం అంతా బొక్కలు ఉంటాయి, కానీ అది డిజైన్ చేసిన వాడు గొప్పతనం. వాడు ఏం చదువుకోడు మళ్ళీ. అంటే ఇప్పుడు వాళ్ళకి ఎవరికి తెలియదు ఆ డిజైనింగ్, అది చాలా వర్క్ ఉంటుంది. అది మా రోజుల్లో, ఈరోజు ఆ పేరు చెప్తా, వంకాయ పెట్టిన వంకాయ పెంటయ్య గారు ఎక్కడున్నారు కానీ మహానుభావుడు. ఆయన ఎట్ ది ఏజ్ ఆఫ్ 70 80 ఏళ్ళప్పుడు కూడా సంపాదించి కేవలం మంచాలు అల్లి. ఇది నవారు మంచం, నులక మంచం అంటాం. పీడిటీవీ వారికి చాలా చాలా అంటే చాలా మందిలో ఒక ఫన్నీ క్వశ్చన్స్ ఉంటాయి, టెడ్ బిట్స్ లాగా ఉంటాయి. నువ్వు అడుగుతున్నావా? నీకు రాసిచ్చిన రైటర్ ఉన్నాడా? నేనే రైటర్. నువ్వేనా? గాడ్ బ్లెస్ యూ. ఒకవేళ రైటర్స్ ఉంటే రైటర్స్ అందరికి నా తరఫున థ్యాంక్స్. ఓకే, మళ్ళీ కలుద్దాం. ఓకే అబ్బాయి. పీడిటీవీ కెమెరామెన్ గంగలో రాంబాబు. లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి పీడిటీవీ.